ఓవరీ ఫ్రూట్ అవుతుంది. తర్వాత ఓవిల్ సీడ్ అవుతుంది. ఓవిల్ సీడ్ అవుతుంది. సో సీడ్ కోట్ ఏమవుతుంది చెప్పండి, సీడ్ మీద ఉండే కోట్. డీజెనరేట్ అవుతుంది. ఓవ్యూల్స్ మీద ఉండే ఇంటెగ్యుమెంటే సీడ్ కోట్ అవుతుంది. ప్రతి ఒక్క దానికి ఒకటి ఉంటుంది. మనం మొత్తం ఫ్రూట్ ని కార్ప్ అంటాం. సో పెరికార్ప్, మీసోకార్ప్, ఎండోకార్ప్ కదా ఫ్రూట్ మొత్తాన్ని కార్ప్ అంటే, ఆ కార్ప్ కి త్రీ లేయర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాంగో చెప్పాను కదా, మ్యాంగోలో పైన మనం తీసే తోలు పెరికార్ప్, తర్వాత మనం తినే ఫ్లషీ పార్ట్ పల్ప్ వచ్చి మీసోకార్ప్, మనం తినేది మీసోకార్ప్ అనమాట. తర్వాత లోపల స్టోన్ లాగా ఉంటుంది కదా మామిడి గింజకి బయట, అది ఎండోకార్ప్. సో స్టోన్ ఎండోకార్ప్ ఉంటుంది దీంట్లో. అదే ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ లో వాటర్ ఏంటి, కోకోనట్ లో ఉండే వాటర్ ఏమంటాం మనం, రైట్, లిక్విడ్ ఎండోస్పెర్మ్. అది న్యూక్లియర్ ఎండోస్పెర్మ్ అంట. అది కంటిన్యూస్ గా మనకి న్యూక్లియస్ డివైడ్ అయ్యి డివైడ్ అయ్యి డివైడ్ అయ్యి దాని యొక్క ప్లాయిడ్ ఎంత అంటే ట్రిప్లాయిడ్, కోకోనట్ వాటర్ లో ఉండే ఒక లిక్విడ్ ఎండోస్పెర్మ్ యొక్క ప్లాయిడ్. అలా కాకుండా ఈ కెర్నల్ పార్ట్ మనం వైట్ కొబ్బరి తింటాం కదా, అదేంటి అదేంటి, అది సాలిడ్ ఎండోస్పెర్మ్ అనమాట. అది అది కూడా ఎండోస్పెర్మే. ఓకేనా, ఈ మనం తాగే టెంకాయ నీళ్ళేమో లిక్విడ్ ఎండోస్పెర్మ్, ఆ వైట్ కలర్ పార్ట్ ఏమో సాలిడ్ ఎండో సెల్యులర్ ఎండోస్పెర్మ్ అది. సో ఇప్పుడు ఏంటి, మనం కోకోనట్ లో ఎండోస్పెర్మే ఎడిబుల్, మిగతా బయట కనిపించే పీచు అదంతా ఫ్రూట్ అన్నమాట. ఆ ఫ్రూట్ మనం తినం అందులో. సో కొన్నిట్లో కొన్ని ఎడిబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఒక్క ఫ్రూట్లో మీకు బాగా తెలిసిన ఒక ఫ్రూట్లో సీడ్స్ బయట ఉంటాయి, లోపల ఉండవు ఫ్రూట్ లోపల. ఏంటది దాన్ని ఏమంటాం చెప్పండి, సీడ్స్ బయట ఉంటుంది ఒక ఫ్రూట్. ఇది కూడా నీటిలో అడిగిన క్వశ్చన్. మామూలుగా సీడ్స్ ఫ్రూట్ లోపల ఉంటుంది కదా, ఒకదానికి మాత్రం సీడ్ సీడ్స్ అన్ని ఫ్రూట్ బయట ఉంటాయి. స్ట్రాబెర్రీ, హలో, ఎప్పుడైనా గమనించారా స్ట్రాబెర్రీని, స్ట్రాబెర్రీకి సీడ్స్ అన్ని బయట ఉంటాయి. స్ట్రాబెర్రీ మొక్క మళ్ళీ రావాలంటే ఆ బయట ఉండే సీడ్స్ అంతా కలెక్ట్ చేస్తారు. సీడ్ ఫ్రూట్ కి బయట సన్న సన్న గ్రెయిన్స్ లాగా ఉంటుంది కదా సీడ్స్, అవి ఫ్రూట్ కి బయట ఉంటుంది. దాని తర్వాత ఇక పైనాపిల్ ఉంది కదా, పైనాపిల్ యాక్చువల్ గా ఒక ఫ్లవర్ నుంచి వచ్చింది కాదు, చాలా ఫ్లవర్స్ అన్ని చిన్న చిన్న ఫ్లవర్స్ అన్ని ఫ్రూట్స్ అయితే ఆ ఫ్రూట్స్ అన్ని కలిసి ఫ్యూజ్ అయితే ఒక పైనాపిల్ వచ్చింది మనకి. సో పైనాపిల్ ఎంటైర్ ఇన్ఫ్లోరసెన్స్ అంతా కలిస్తే ఒక ఫ్రూట్ అయింది. అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎడిబుల్ పార్ట్ ఉంటుంది అనమాట. కొన్నిట్లో మనం గింజలే తినగలం. ఇప్పుడు రైస్ లో వాటిల్లో సీడ్ కోట్ ని మనం ఏం ఓవరీ మొత్తం అందులో ఆ సీడ్స్ ని మాత్రం తినగలం. మనం బయట ఉన్న ఆ ఫ్రూట్ పార్ట్ ని తినలేం. ఫ్రూట్ అంటే ఆ బయట కనిపించే ఆ పొట్టు, పొట్టును మనం తినలేం. సో లోపల ఉండే సీడ్ ని మాత్రమే తినగలం. సో అన్నిట్లో అన్ని ఎడిబుల్ గా ఉండవు, కొన్నిట్లో కొన్ని ఎడిబుల్ గా ఉంటాయి. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ ఎంబ్రియో డెవలప్మెంట్. ఎంబ్రియో అంటే ఏంటంటే ఇప్పుడు మనకి లోపల ఎగ్ సెల్ కాస్త జైగోట్ అవుతుంది. ఎగ్ సెల్ ఈ మేల్ గ్యామెట్ ఫ్యూజ్ అయినప్పుడు మనకి జైగోట్ అవుతుంది. ఇనిషియల్ గా జైగోట్ వచ్చి సెల్స్ కా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇవి వచ్చి యాంటీపోడల్స్, ఇవి వచ్చి సినర్జిట్స్, వీటి మధ్యలో ఉండేది ఎగ్ సెల్. ఈ ఎగ్ సెల్ మేల్ గ్యామెట్ తో ఫ్యూజ్ అవడం వల్ల మనకి జైగోట్ వస్తుంది. తర్వాత ఇదేమో ఎండోస్పెర్మ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ చెప్పాను కదా, కోకోనట్ లో రెండు ఎండోస్పెర్మ్లు ఉంటాయి, ఒకటి లిక్విడ్ ఎండోస్పెర్మ్, ఇంకొకటి సెల్యులర్ ఎండోస్పెర్మ్. సో ఇది ఏమవుద్ది అంటే ఎంబ్రియోగా ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ గురించి మనం మాట్లాడేది, ఈ జైగోటు ఇనిషియల్ గా ఫస్ట్ ఒక సెల్ గా ఉంది, దాని తర్వాత రెండు సెల్స్ గా డివైడ్ అయింది. ఇప్పుడు ఏమైంది, ఇది కిందకి ఇలా గ్లోబ్ లాగా ఎక్స్టెండ్ అయ్యి దీన్ని మనం ఏమంటామంటే గ్లోబ్యులర్ ఎంబ్రియో అంటాం. ఇలా షేప్ వచ్చింది అన్నమాట దానికి. సో డైకాట్లిడన్స్ లో ఏంటి, ద జైగోట్ డివైడ్స్ ట్రాన్స్వర్స్లీ, అప్పర్ పార్ట్ ఏమో సస్పెన్సర్ సెల్స్ అంటారు, ఇది మైక్రోపైలార్ ఎండ్ దగ్గర ఉంటుంది, అండ్ లోవర్ ఎంబ్రియోనల్ సెల్ ని చలాజల్ రీజియన్ అంటాం. సో మనకి తెలుసు మామూలుగా ఎంటైర్ ఓవరీలో పైన ఉండేదాన్ని ఓవ్యూల్లో పైన ఉండేదాన్ని చలాజల్ అని, కింద ఉండేదాన్ని మైక్రోపైల్ అని అంటాం అది. సో
మైక్రోపైలార్ ఎండ్ దగ్గర ఏమో సస్పెన్సర్ ఉంటుంది. చలాజల్ ఎండ్ దగ్గర ఎంబ్రియానిక్ సెల్స్ కింద డెవలప్ అవుతూ ఉంటాయి. ఇది చలాజల్ ఎండ్ దగ్గర డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది సస్పెన్సర్, ఇది హోల్డ్ చేస్తుంటది అన్నమాట. సస్పెన్సర్ సెల్స్ డివైడ్స్ అండ్ ఫార్మ్స్ 7 to 10 సస్పెన్సర్స్ అండ్ అప్పర్ సస్పెన్సర్ సెల్ అరై ఎన్లార్జెస్. ఈ పైన ఉండే సస్పెన్సర్ సెల్ మాత్రం పెద్దగా ఎన్లార్జ్ అయ్యి ఎంబ్రియానిక్ సాక్ ని పట్టుకొని ఉంటుంది. సో ఎంబ్రియానిక్ సెల్స్ డివైడ్స్ 8 సెల్స్. సో లోవర్ 4 సెల్స్ డెవలప్ ఇన్ టు ప్లూమ్యూల్ అండ్ 2 కాటిలిడన్స్. సో ఇది మెయిన్ గా సస్పెన్సర్ అన్నమాట. ఇది ఈ సస్పెన్సర్ ఎక్కడ ఉంటుందంటే మనకి మైక్రోపైలార్ ఎండ్ దగ్గర ఉంటుంది. ఒక సస్పెన్సర్ సెల్ మాత్రం పెద్దగా డెవలప్ అయ్యి ఈ సస్పెన్సర్ సెల్లే ఎంబ్రియోనిక్ సాక్ కి గట్టిగా అటాచ్ అయి ఉంటుంది. దాని తర్వాత ఈ కింద ఉన్న ఎంబ్రియోనిక్ సెల్స్ డివైడ్ అయ్యి డివైడ్ అయ్యి ఫస్ట్ ఏమో గ్లోబులర్ హెడ్ షేప్ లో ఉంటుంది, తర్వాత హార్ట్ షేప్ లోకి వచ్చేస్తుంది. తర్వాత మనకి ఇంకా డివైడ్ అయ్యి డివైడ్ అయింది అనుకో ఈ హార్ట్ షేప్ కాస్త, ఇదేమో ప్లూమ్యూల్ అంటాం. తర్వాత ఇది రాడికల్, ఇది ప్లూమ్యూల్. రాడికల్ నుంచి రూట్స్ వస్తాయి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్లూమ్యూల్ నుంచి షూట్ వస్తుంది, రాడికల్ నుంచి రూట్ వస్తుంది, ప్లూమ్యూల్ నుంచి షూట్ వస్తుంది. ఈ రెండు ఏమో కాటిలిడన్స్ అవుతాయి అన్నమాట. సో మీకు ఆ కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఇనిషియల్ గా జైగోట్, జైగోట్ డివైడ్ అవుతుంది, డివైడ్ అయిన తర్వాత ఇది సస్పెన్సర్ అవుతుంది, ఇదేమో కిందకి ఇలా గ్రో అవుతుంది. ఇనిషియల్ గా గ్లోబులర్ హెడ్ గా ఉంటుంది, దాని తర్వాత హార్ట్ షేప్ వస్తుంది, దాని తర్వాత రాడికల్ ప్లూమ్యూల్ రెండు కాటిలిడన్స్ గా డెవలప్ అవుతుంది. రాడికల్ కాస్త రూట్ అవుతుంది, ప్లూమ్యూల్ కాస్త షూట్ సిస్టమ్ అవుతుంది. అసలు కాటిలిడన్ దేనికి అంటే న్యూట్రిషన్ ని ప్రొవైడ్ చేయడానికి. కాటిలిడన్ అనేది ఫుడ్ ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఫుడ్ ని స్టోర్ చేసుకొని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎడిబుల్ పార్ట్ గా స్టోర్ అయ్యి మనకు ఆ కాటిలిడన్స్ నుంచి ఫుడ్ ఇస్తూ ఉంటుంది అనమాట సీడ్ గ్రో అవ్వడానికి. అంటే సీడ్ లో మెటబాలిజం జరగద్ది. సో మెటబాలిజం జరుగుతున్నప్పుడు ఎనర్జీ కావాలి కదా, ఆ ఎనర్జీ మనం స్టోర్ చేసుకుంటేనే. సో ఇనిషియల్ గా ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ నుంచి ఇనిషియల్ గా జైగోట్. దాని తర్వాత ఇది రెండు సెల్స్ గా డివైడ్ అయింది, ఇది టర్మినల్ సెల్ అయింది, ఇది బేసల్ సెల్ అయింది. సో ఇక్కడ నుంచి బేసల్ సెల్ కాస్త సస్పెన్సర్ సెల్ అయింది, ఈ టర్మినల్ సెల్ కాస్త ఎంబ్రియానిక్ సెల్స్. ఫస్ట్ ఇలా ఈ సస్పెన్సర్, ఇది అటాచ్ చేయడం కోసం ఒక స్టాక్ కావాలి కదా మనకి. సో ఇది అటాచ్మెంట్, ఇది ఎంబ్రియో. సో ఇది బాగా డివైడ్ అయ్యి డివైడ్ అయ్యి డివైడ్ అయ్యి ఒక గ్లోబులర్ హెడ్ లాగా ఫామ్ అయింది, దీన్ని గ్లోబులర్ స్టేజ్ అంటాం. తర్వాత ఇది హార్ట్ షేప్. తర్వాత ఇది మనకి ఇది ఇంకా ఎక్స్టెండ్ అయ్యి ఇది ఒక కాటిలిడన్ అవుతుంది, ఇది ఒక కాటిలిడన్ అవుతుంది. సో ఇప్పుడు మనకి చూపించేది డైకాట్ అన్నమాట, డైకాటిలిడన్. ఇప్పుడు గ్రౌండ్ నట్ ఉంది, అది డైకాటిలిడన్ కదా. సో మోనోకాటిలిడన్ లో ఎలా డెవలప్ అవుతుంది, మోనోకాటిలిడన్ లో జైగోట్ ట్రాన్స్వర్స్ గా డివైడ్ అయ్యి, సో అప్పర్ సేమ్ సస్పెన్సర్ సెల్స్ ఏమో మైక్రోపైలర్ రీజియన్ లో, లోవర్ ఎంబ్రియోనిక్ సెల్స్ ఏమో చెలాజల్ రీజియన్ లోనే ఉంటాయి. సేమ్ అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఎంబ్రియోనిక్ సెల్స్ గ్లోబులర్ ఎంబ్రియోగా డివైడ్ అయ్యి ఇది ఒక కాటిలిడన్ లా ఫామ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏంటి, హార్ట్ స్టేజ్ ఉండదు. హార్ట్ స్టేజ్ డెవలప్ అయితేనే మనకి రెండు కాటిలిడన్స్ గా సపరేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఓన్లీ గ్లోబులర్ ఎంబ్రియో మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ సింగిల్ కాటిలిడన్, దాన్ని స్క్యూటెల్లం అంటాం. సింగిల్ కాటిలిడనే ఉంటుంది కాబట్టి. సో లోవర్ ఎండ్ వచ్చి ఎంబ్రియోనికల్, రాడికల్ ఎప్పుడు కూడా రూట్ సిస్టమ్ అవుతుంది. సో రాడికల్ కి ఒక కవరింగ్ ఉంటుంది అనమాట, దాన్ని కోలియో రైజా అంటారు. రైజా అంటేనే రూట్ అని అర్థం. సో సీడ్, సీడ్ అనేది ఒక సెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారా వచ్చే ఒక ఫైనల్ ప్రోడక్ట్ అనమాట. ఒక సీడ్ ఫామ్ అయింది అంటే దాని అర్థం ఒక ఓవ్యూల్ ఫర్టిలైజ్ అయింది అని. సీడ్ లో ఏమేమి ఉంటాయి, సీడ్ లో ఏమేమి ఉంటాయి అంటే, ఇప్పుడు మామూలుగా మీరు ఒక గ్రౌండ్నట్ సీడ్ ఓపెన్ చేసినప్పుడు సీడ్ కి పైన సీడ్ కోట్ ఉంటుంది, అదే ఇంటెగ్యుమెంట్, ఓవ్యూల్ యొక్క ఇంటెగ్యుమెంట్స్ కాస్త సీడ్ కోటింగ్ అవుతుంది. సో దాని తర్వాత లోపల కాటిలిడన్స్ ఫామ్ అవుతాయి. ఈ కాటిలిడన్ ఎలా ఫామ్ అయిందో మనం ఇందాక చూసాం. సో మోనోకాటిలిడన్స్ లో అయితే ఒకే కాటిలిడన్ ఫామ్ అవుతుంది, డైకాటిలిడన్స్ లో అయితే రెండు ఫామ్ అవుతాయి. సో సెంటర్ లో ఆ రెండు కాటిలిడన్స్ లో మధ్యలో ఉండేదాన్ని ఎంబ్రియోనికల్ యాక్సిస్ అంటాం. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్నట్. సో ఇది హైపోకాటైల్ అనమాట. ఈ హైపోకాటైల్ నుంచే రూట్ వస్తుంది మనకి, సారీ హైపోకాటైల్ నుంచి షూట్ వస్తుంది. ఇది సీడ్ కోట్, ఇది సీడ్, సీడ్ కోట్ లో నుంచి ఈ సీడ్ కోట్ బయటకు వచ్చేస్తుంది. తర్వాత ద కాటిలిడన్స్ ఆర్ స్వాలన్ డ్యూ టు స్టోరేజ్ ఆఫ్ ద రిజర్వ్ ఫుడ్ మెటీరియల్. కాటిలిడన్స్ ఉండేదే అందుకు, దాంట్లో రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ ఉంటుంది.
సో యూజువల్ గా కొన్ని సీడ్స్ ఆల్బమినస్, కొన్ని నాన్ ఆల్బమినస్ అంటాం. సో ఆల్బమినస్ సీడ్స్ లో ఎండోస్పోమ్ కంప్లీట్ గా యూజ్ అవ్వదు అన్నమాట. ఆ రిమినెంట్ దాన్ని, ఆ ఎండోస్పోమ్ ఉంటే దాన్ని ఆల్బమినస్ సీడ్స్ అని, ఆ ఎండోస్పోమ్ లేకపోతే వాటిని నాన్ ఆల్బమినస్ సీడ్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వీట్, మైజు, క్యాస్టర్, సన్ఫ్లవర్, ఇవన్నీ కూడా ఆల్బమినస్ సీడ్స్ అన్నమాట. వీటిల్లో ఎండోస్పోమ్ పర్సిస్టెంట్ గా ఉంటుంది. కొన్నిట్లో ఏంటంటే సీడ్ ఎండోస్పోమ్ ని మొత్తం యూజ్ చేసేసుకుంటుంది. సో ఇన్ సర్టెన్ సీడ్స్ లైక్ బ్లాక్ పెప్పర్, న్యూ సెల్లస్ అంటే ఏంటో చెప్పండి. న్యూ సెల్లస్, సరే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పు, న్యూ సెల్లస్ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఏ స్టేజ్ లో న్యూట్రిషన్ ని ప్రొవైడ్ చేస్తుంది? మెగాస్పోర్ మదర్ సెల్ అంటే ఈ ఓవ్యూల్ ఉంటుంది కదా, ఈ ఓవ్యూల్ వచ్చి, ఓవ్యూల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే న్యూ సెల్లస్ నుంచే వస్తుంది. ఆ న్యూ సెల్లస్ కి, ఆ ఓవ్యూల్ కి, మెగాస్పోర్ మదర్ సెల్ కి, తర్వాత ఎంబ్రియానిక్ సాక్ కి న్యూట్రిషన్ ని ప్రొవైడ్ చేసేది న్యూ సెల్లస్. దీని ప్లాయిడీ ఎంత? డిప్లాయిడ్. ఎస్, వెరీ గుడ్, ప్లాయిడీ, డిప్లాయిడ్. ఎండోస్పోమ్ అని అడిగితే దాని ప్లాయిడీ ఎంత? ట్రిప్లాయిడ్. వెరీ గుడ్. అదే మనకి ఇక్కడ పెరిస్పోమ్ అని అడిగారు అనుకో, ఇది డిప్లాయిడ్. పెరిస్పోమ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే న్యూ సెల్లస్ నుంచి వస్తుంది. న్యూ సెల్లస్ మిగిలిపోతే దాన్ని మనం పెరిస్పర్మ్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్లాక్ పెప్పర్. మనం బ్లాక్ పెప్పర్ పగలగొట్టినప్పుడు బ్లాక్ కలర్ దాని లోపల వైట్ కలర్ పార్ట్ ఉంటుంది కదా పగలగొట్టినప్పుడు, ఆ వైట్ కలర్ పార్ట్ ఏంటంటే న్యూ సెల్లస్ అనమాట, దాన్ని పెరిస్పర్మ్ అంటాం. సో తర్వాత నాన్ ఆల్బమినస్ సీడ్స్ లో వచ్చి కంప్లీట్ గా వాడేసి ఉంటుంది ఎండోస్పోమ్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పీ, ఇంకా గ్రౌండ్నట్. వీటిల్లో ఇవి నాన్ ఆల్బమినస్ సీడ్స్, వీటిల్లో ఎండోస్పోమ్ అనేది ఉండదు మనకి. సో ద ఇంటెగ్యుమెంట్ ఆఫ్ ద ఓవ్యూల్ డెవలపింగ్ టు సీడ్ కోట్ ఆల్రెడీ మనకి తెలిసిందే. మైక్రో పైలార్ వచ్చి పోర్ అనమాట. మనకి మామూలుగా సీడ్స్ నీళ్ళల్లో నానబెట్టినప్పుడు అది కొంచెం ఉబ్బాక మనకు కనిపిస్తూ ఉంటుంది. గ్రౌండ్నట్లోను ఇంకా పీలోను ఒక హోల్ ఉంటుంది సీడ్ కి చివర, అదేంటంటే మాడిఫైడ్ మైక్రో పైలార్ ఎండ్ అనమాట. సో దాని ద్వారానే ఆక్సిజన్, వాటర్ లోపలికి వెళ్ళి సీడ్ జర్మినేట్ అవుతుంది. సో సీడ్స్ డ్రై అప్ టు లూజ్ వాటర్. యూజువల్గా వాటర్ లూజ్ చేసే సీడ్స్ని బాగా ఎండబెడితే ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట సీడ్స్. సో ఎప్పుడు కూడా తేమ శాతం తక్కువ ఉండాలి సీడ్స్లో, అప్పుడే సీడ్స్ అనేవి ఎక్కువ కాలం ఉంటాయి. దాన్నే మనం ఏమంటామంటే డార్మెన్సీ అంటాం. డార్మెన్సీ అంటే అర్థం మెటబాలికల్లీ ఇనాక్టివ్. ఎన్నేళ్ళు డార్మెన్సీలో ఉంటే అన్నేళ్ళు సీడ్స్ వయబుల్గా ఉన్నాయి అని, అన్నేళ్ళ తర్వాత కూడా మనం సీడ్స్ని జర్మినేట్ చేయగలం. కాకపోతే సీడ్స్ అనేవి ఎప్పుడు డ్రైగా ఉండాలి. మామూలుగా మనం బియ్యం కూడా తీసుకొస్తే బియ్యాన్ని ఎప్పుడు పొడి పొడిగా ఉండాలంటారు. దాంట్లో కొంచెం నీళ్లు పడ్డ బియ్యం మొత్తం పాడైపోతుంది, పురుగు పట్టేస్తుంది. సో ఎప్పుడైనా సరే పచ్చళ్ళలో కానీ వాటర్లో కానీ కొంచెం వాటర్ ఉన్న స్పూన్, వాటర్తో కడిగిన స్పూన్ వేసినా కానీ ఆ పికిల్ పాడైపోతుంది. ఎందుకంటే వాటర్ అనేది ఏం చేస్తుందంటే ఫంగస్కి, బ్యాక్టీరియాకి ఒక మీడియాని క్రియేట్ చేస్తుంది. సో ఈజీగా ఫంగస్, బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ అయిపోగలదు. సో ఫ్రూట్ అంటే మనకు తెలిసిందే, ఓవరీ వాల్ కాస్త ఫ్రూట్ అవుతుంది. సో ఆ ఫ్రూట్ లోపల మనకి సీడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ యాపిల్ అండ్ స్ట్రాబెరీ, యాపిల్ అండ్ స్ట్రాబెరీలో మనం తినేది ఓవరీ కాదు, అదేంటంటే థలామస్ అన్నమాట. ఇప్పుడు మనకి పువ్వు ఉంటుంది కదా, పువ్వు కింద స్టాల్క్ ఉంటుంది, దాన్ని మనం పెడికల్ అంటాం. ఆ పెడికల్ పైన ఒక ఉబ్బినట్టు ఒక పార్ట్ ఉంటుంది, దాని మీద మనకి ఫ్లవర్ ఉంటుంది. ఆ ఉబ్బినట్టు ఉండేదే థలామస్ అనమాట. ఆ థలామస్నే మనం తింటున్నాం. ఆ థలామస్ పెద్దదైతే యాక్చువల్గా యాపిల్స్, తర్వాత స్ట్రాబెరీ, ఇవన్నీ వచ్చి ఫాల్స్ ఫ్రూట్స్ అనమాట, ట్రూ ఫ్రూట్ కాదు. ట్రూ ఫ్రూట్ అంటే ఓవరీ నుంచి వచ్చిన ఫ్రూట్ని మనం ట్రూ ఫ్రూట్ అంటాం. ఓవరీ నుంచి కాకుండా వేరే ఫ్లవర్ పార్ట్స్ నుంచి వస్తే దాన్ని ఫాల్స్ ఫ్రూట్ అంటారు. సో యాపిల్ ఈజ్ ఏ ఫాల్స్ ఫ్రూట్ విచ్ ఈస్ డెవలప్డ్ ఫ్రమ్ థలామస్. ఈవెన్ స్ట్రాబెరీ ఈజ్ ఆల్సో ఫాల్స్ ఫ్రూట్ విచ్ ఈస్ డెవలప్డ్ ఫ్రమ్ థలామస్. సో ఫ్రూట్స్ డెవలప్డ్ ఫ్రమ్ అన్ఫర్టిలైజ్డ్ ఓవరీ, దాన్ని మనం పార్థినోకార్పిక్ ఫ్రూట్ అంటాం. అంటే మనం హార్మోన్ ఇంజెక్షన్స్ వేసి ఫర్టిలైజేషన్ జరగకుండానే ఫ్రూట్ ఫార్మేషన్ని స్టిమ్యులేట్ చేసేస్తాం. సో అవి ఎకనామికల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది.
సో ఇది కూడా మనకి ముంత మామిడికాయ అంటారు కదా ఇది కూడా మనకి ఫాల్స్ ఫ్రూటే సో అపోమిక్సిస్ సో అపోమిక్సిస్ అంటే సీడ్ ఇది కూడా పార్థినోజెనెసిస్ లో వన్ ఆఫ్ ద టైప్ అన్నమాట అపోమిక్సిస్ అనేది సీడ్ డెవలప్మెంట్ వితౌట్ ఫర్టిలైజేషన్ ఆఫ్ ఓవ్యూల్ అపోమిక్సిస్ అంటే మిక్సింగ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ని అపోజిషన్ చేస్తుంది అని అర్థం సో ఆపోజిట్ గా జరిగేది మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ మిక్స్ అవ్వకుండా జరిగేదాన్ని అపోమిక్సిస్ అంటాం సో ద ఫ్రూట్ డెవలప్డ్ ఫ్రమ్ అన్ఫర్టిలైజ్డ్ ఓవ్యూల్ దాన్నే మనం అపోమిక్టిక్ ఫ్రూట్స్ అని కూడా అంటాం సో ద ప్రోజెనీ ఆఫ్ హైబ్రిడ్ సెగ్రిగేట్ దేర్ క్యారెక్టర్ నాట్ మెయింటైన్స్ దేర్ హైబ్రిడ్ క్యారెక్టర్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ సో హెన్స్ ద ఫార్మర్ షుడ్ బై ద హైబ్రిడ్ సీడ్స్ ఎవ్రీ ఇయర్ సో ఇదేంటంటే హైబ్రిడ్ మామూలుగా మనం యూజువల్గా మనకి న్యూస్ లో కూడా చాలా వరకు హైబ్రిడ్ విత్తనాలు సేల్స్ లో ఉన్నాయి అని చెప్తారు కదా ఇప్పుడు ఈ సంవత్సరం పంట వేసారనుకో ఆ సంవత్సరం పంట తర్వాత మళ్ళీ కొనుక్కోవాలన్నమాట ప్రతి సంవత్సరం ఫార్మర్ కొనుక్కోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చింది అది నెక్స్ట్ జనరేషన్ క్యారీ అవ్వదు ఎప్పుడు హైబ్రిడ్ మాత్రం సో కాబట్టి మళ్ళీ నీకు అదే మొక్కలు కావాలంటే మాత్రం మళ్ళీ సీడ్స్ కొనుక్కుంటానే ఉండాలి సో ద అపోమిక్సిస్ ఇస్ డన్ ఇన్ హైబ్రిడ్ ప్లాంట్స్ టు అవాయిడ్ సెగ్రిగేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ సో ద ఫార్మర్స్ కెన్ యూజ్ ద హైబ్రిడ్ సీడ్స్ టు రైజ్ ఎ న్యూ క్రాప్ ఎవ్రీ ఇయర్ సో హైబ్రిడ్ అనేది అపోమిక్సిస్ వల్ల వచ్చేది హైబ్రిడ్ ప్లాంట్సే సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అపోమిక్సిస్ అంటే ఫర్టిలైజేషన్ జరగదు ఫర్టిలైజేషన్ జరగకుండా ఫ్రూట్ వచ్చేస్తుంది సో దాంట్లో సీడ్స్ ఉండవు కాబట్టి సీడ్స్ లేవు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పంట రాదు కదా కాబట్టి మళ్ళీ కొనుక్కోవాలి మళ్ళీ డెవలప్ చేసి మళ్ళీ ఆ ఫ్రూట్ కమర్షియల్గా అమ్ముకుంటారు మళ్ళీ అవే గింజల్ని కొనుక్కోవాలి ఎందుకంటే గింజలు దొరకవు కాబట్టి ఇప్పుడు ఒక బనానా వేసాం బనానా పంట వేసినప్పుడు ఈ ఇయర్ బనానా బాగా వచ్చింది కాకపోతే అది సీడ్లెస్ బనానా మళ్ళీ దాంట్లో సీడ్స్ ఉండవు కాబట్టి అది మళ్ళీ వేసినా వేస్ట్ కాబట్టి అర్థమైంది ఈ కాన్సెప్ట్ ఎందుకు మళ్ళీ ప్రతి సంవత్సరం కొనుక్కోవాల్సి వస్తుంది ఓవరీ నుంచే వస్తుంది ఫ్రూట్ చెప్పి ఓవియోస్ నుంచి సీడ్స్ వస్తాయి సో ఇప్పుడు మనకి పుచ్చకాయ ఉంది కదా ఒక ఫార్మర్ ఈ సంవత్సరం పుచ్చకాయలో సీడ్లెస్ పుచ్చకాయ వస్తుంది కదా మనకి ఇప్పుడు ఈ సంవత్సరం ఆ వేసినప్పుడు అలాంటి హైబ్రిడ్ వెరైటీ వేసినప్పుడు వాళ్ళకి సీడ్లెస్ వచ్చింది అన్నమాట పంట అంతా సీడ్లెస్ వచ్చింది ఎందుకంటే ఆ గింజలు వేసినప్పుడు దాని ద్వారా వచ్చిన ఫ్రూట్ మాత్రం సీడ్లెస్ గా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ ఫార్మర్ పంట వేయాలంటే ఏం చేయాలి సీడ్స్ కావాలి అలాంటి సీడ్స్ లేవు కదా ఎందుకంటే రావు సీడ్స్ రావు అపోమిక్సిస్ కదా కాబట్టి మళ్ళీ అలాంటి సీడ్స్ కొనుక్కోవాలి సీడ్స్ కొనుక్కొని మళ్ళీ సీడ్లెస్ వెరైటీ ఫర్టిలైజేషన్ మళ్ళీ సీడ్లెస్ వెరైటీ పంట వస్తుంది దాని ద్వారా డబ్బు చేసుకుంటారు మళ్ళీ సీడ్స్ కొనుక్కుంటారు కాబట్టి ప్రతి సంవత్సరం హైబ్రిడ్ విత్తనాలు కొనుక్కుంటూనే ఉండాలన్నమాట దాని ద్వారా మనకి గింజలు అయితే రావు కాబట్టి ప్రతి సంవత్సరం కొనుక్కుంటారు సో ఇది ఇన్ హైబ్రిడ్ అన్నమాట లైన్ వన్ లైన్ టూ తర్వాత సెక్షువల్ రీప్రొడక్షన్ చెయ్యకుండా వచ్చిందని అపోమిక్సిస్ అంటాం సో ఇది సెక్స్ ద్వారా వచ్చింది అన్నమాట ఇది అపోమిక్సిస్ ద్వారా వచ్చింది రెండిట్లో ఈల్డ్ ఎక్కడ ఎక్కువ ఉందో చెప్పండి అది హైబ్రిడ్ వెరైటీ అన్నమాట సో సెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారా వచ్చిన వాటి కంటే కూడా అపోమిక్సిస్ ద్వారా వచ్చినవి అన్నిట్లో ఈల్డ్ ఎక్కువ అన్నమాట ఎందుకంటే అది హైబ్రిడ్ వెరైటీ అన్నమాట సో ఈల్డ్ ఎక్కువ కాబట్టి ఫార్మర్స్ అందరు దానికే వెళ్తారు సో పాలీ ఎంబ్రియోని అంటే ద ప్రెసెన్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ ఎంబ్రియో సిట్రస్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ పాలీ ఎంబ్రియోనియే చాలా ఎంబ్రియోస్ ఉంటాయి కదా వాటిల్లో ఒక్క ఇప్పుడు మనకి కమలా పండు